నమస్కారం, టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం తెలుగుదేశం జనసేన కార్యాలయాల్లో నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకలు, కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిన నాయకులు. అన్నదాతలకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, విజ్ఞప్తి చేసిన ఈ పార్టీ తణుకు అభ్యర్థి కారుమూరి వెంట ఉన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు పట్టణంలో విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించిన తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి, ఈయనకు మద్దతుగా సతీమణి కృష్ణ తులసి ప్రచారం, వైభవంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. వేల్పూరులో ఘనంగా ప్రపంచ వారసత్వ దినోత్సవం, పరిరక్షించాలని హితవు పలికిన బీజేపీ నాయకులు పోలేపల్లి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాల ద్వారా ఆదుకున్న జగన్ ప్రభుత్వం, తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. అనుభవశీలి చంద్రబాబు నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, జన్మదిన వేడుకల్లో స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల. నిడదవోలు మండలంలో ఓటర్లను కలిసి సీఎం జగన్ అభివృద్ధిని వివరించిన అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాసనాయుడు. రావులపాలెంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు అభినందించిన మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని భారీగా దర్శించుకున్న ప్రజలు, ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణాలు చేసి మొక్కలను తీర్చుకున్న భక్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగిన నామినేషన్ల పర్వం, ప్రచారాన్ని ఆరంభించిన పలు పార్టీల అభ్యర్థులు. సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వినియోగం కోసం చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం వెల్లడించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రాకాడ. భీమవరం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు బర్త్డే కేకులు కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పొలపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మింటే పార్థసారథులు పాల్గొన్నారు. నామినేషన్ పర్వంలో భాగంగా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి జై భీమరావు భారత్ పార్టీ అభ్యర్థిగా తణుకుకు చెందిన ఓలేటి నాగేంద్ర కృష్ణ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో శనివారం మీడియాకు తెలిపారు. పాలకొల్లుకు 1, తాడేపల్లిగూడెంకి 1, తణుకుకు 2 అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా భీమవరం, నరసాపురం, ఆచంట, ఉండి నియోజకవర్గాల్లో 1 నామినేషన్ కూడా దాఖలు కాలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు శనివారం తణుకు నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో పర్యటించి ప్రత్యేకంగా రైతులను కలుసుకున్నారు. ముఖ్యంగా రైతు నష్టపోకుండా ప్రభుత్వం తరఫున గిట్టుబాటు ధర అందించామని చెప్పారు. రైతుల సంక్షేమమే తమ సంక్షేమంగా భావించి వైసీపీ ప్రభుత్వం పనిచేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో తిరిగి తమను గెలిపించాలని కారుమూరి అన్నదాతలకు విజ్ఞప్తి చేశారు. పోరం మండలంలో అత్తిలి మండలం, తణుకు మండలం కూడా రైతులు మరి కోతలకు వస్తున్నారు, కుప్పలు నూరుస్తున్నారు, మరి మిషన్తో కట్టింగ్ చేస్తున్నారు. ధాన్యం రైతులు మరి ఏ రకంగా ధాన్యం అమ్ముతున్నారంటే అన్ని చోట్ల ధాన్యం బాగా కొంటున్నారు, బాగా వెళ్తున్నాయి, ఏ ఇబ్బంది లేదు. కౌలుదారి రైతులు మాత్రం ఓనర్స్ అకౌంట్లో పడి మాకు డబ్బులు రావట్లేదని చెప్పి అంటడం జరిగింది. సొసైటీల ద్వారా మీరు ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సొసైటీ ప్రెసిడెంట్లే వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి నేను కూడా ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రినే, మరి దాని విషయంలో ఎలా ప్రజలకు సహాయం చేయాలో నా పరిధి ప్రకారంగా సహాయం చేసుకుంటూ వస్తున్నాను. అలాగే ఇవాళ ఏదైతే 21 కొత్త ఇత్తనం, దాన్ని కొంతమంది రైతుల్ని మోసపోయారు, కొంత తక్కువ రేటుకి అమ్ముకుని ఇదయ్యారు. ఆ తక్కువ రేటుకి అమ్మొద్దు, ప్రభుత్వం మరి 600 చిల్లరకే కొంటుంది, దాని ప్రకారంగానే అమ్ముకోవాలని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి, ఒక రైతు బిడ్డగా నేను వ్యవసాయం చేశాను, బస్తాలు మోశాను,
కుప్ప నూర్చాను, దమ్ము చేశాను, త్వరాలు వేసాను, కలుపు తీశాను, అన్నీ నాకు తెలుసు. కాబట్టి రైతుకి అండగా ఎప్పుడూ నిలబడతా. నాకు ఇచ్చిన కాడి నుంచి సివిల్ సప్లై మినిస్టర్ రైతులకు మేలు జరిగేటట్టుగా, మంచి జరిగేటట్టుగా సహకరిస్తున్నాం. 1637 రూపాయలు డైరెక్ట్ రైతు అకౌంట్లో పడేలాగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేలాగా నేను ఒక రైతు బిడ్డగా ప్రతి ఒక్కరికి ఎన్నింటి వాళ్ళకి సహాయపడతా ఉన్నా. రైతు బాగుండాలి, రైతు మేలు జరగాలి, మంచి జరగాలి అనే దాంట్లో ముందుంటాను నేను. ఈయన వెంట డిసిఎంఎస్ డైరెక్టర్ పినమత్స సుబ్బరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బుద్ధారతి భరణిప్రసాద్, లీందలపర్రు సొసైటీ అధ్యక్షులు మలిరెడ్డి నాగార్జున, ఇరగవరం అత్తిలి మండలాల పార్టీ అధ్యక్షులు పి దుర్గాప్రసాద్, పైబోయిన సత్యనారాయణ, కె లీందలపర్రు గ్రామ పార్టీ అధ్యక్షులు గరికపాటి సతీష్లతో పాటు కార్యకర్తలు కారుమంచి యోహాన్, రంభా సూరిబాబులు ఉన్నారు. ఇదిలా ఉండగా పట్టణ పరిధిలోని పైడిపర్రు గ్రామంలో కూడా ఎమ్మెల్సీ వంకర రవీంద్రనాథ్తో కలిసి కారుమూరి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ మేరకు ప్రజలను కలుసుకుని 2 ఓట్లను ఫ్యాన్ గుర్తులకు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మారిశెట్టి శంకర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరాం, నాయకులు కంచుమూర్తి విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపొందడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధిక స్థాయిలో అభివృద్ధి చెందగలదని తణుకు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. పట్టణంలోని 2వ వార్డులో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రజలను కలిసి మాట్లాడారు. మెరుగైన పరిపాలనను అందించేందుకు అసెంబ్లీకి తనను, నరసాపురం లోక్సభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవరములను అధిక మెజారిటీనిచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ అధ్యక్షులు నక్కా ఈశ్వరప్రసాద్, మాజీ కౌన్సిలర్ తమరా పల్లపురావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమ్మి రాంబాబు, నాయకులు నల్ల భాస్కర్రావు, తాతపూడి మారుతీరావు, షేక్ షాహి, షేక్ సుభాష్, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. లేదా మా పిన్నే అందరూ సైకిల్ గుర్తుకోవటే సరే. అంతకుముందు ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో పార్టీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా బర్త్డే కేకును కట్ చేసి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అందరికీ స్వీట్లను పంచిపెట్టి నినాదాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 40 సంవత్సరాల పైగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తెలుగు ప్రజలకు సేవ చేస్తూ అదేవిధంగా ఒక దార్శనికుడిగా ముందు చూపున్నటువంటి వ్యక్తిగా, ఎంతోమంది యువతకి మార్గదర్శిగా నిలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వలన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతు కుటుంబాల నుంచి యువకులు విదేశాల్లో స్థిరపడి ఈరోజు వారందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, పారిశ్రామికవేత్తలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఈరోజు అన్ని రకాలుగానూ కూడా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ రాష్ట్రాన్ని 1 స్థానంలో నిలబెట్టి ఒక చిన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం మనందరం కూడా చూసాం. మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మోస్ట్ సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి వెంకటకృష్ణారావు, మాజీ కౌన్సిలర్ గుమ్మళ్ళ హనుమంతరావు, షేక్ స్వరా సాహిబులు పాల్గొన్నారు.
ఇంకా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్మిలి రాధాకృష్ణకు ఓటేసి గెలిపించాలని ఆయన సతీమణి కృష్ణ తులసి 18-19 వార్డులో విస్తృతంగా ప్రచారం చేసి అందరినీ కలుసుకున్నారు. అభివృద్ధి కూటమి విజయం సాధిస్తే ముందెన్నడూ జరగని మేలు జరుగుతుందని ఆమె వివరించారు. ఈమె వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, మాజీ కౌన్సిలర్లు సప్పా రాజు, దోలం చిట్టిపాప, కుప్పాల ఇందిరాదేవి, కాకిలేటి సత్యవాణి, తెరగారెడ్డి లక్ష్మి, తమరపు రమణమ్మలతో పాటు దోలం విక్రమ్, జన సైనికులు ఉన్నారు. ఇదిలా ఉండగా చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, వెంకట రమేష్ దంపతులు ఇంటి వద్ద మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు బర్త్డే కేక్ను కట్ చేసి పేద మహిళలకు 2 కుట్టు మిషన్లు, 1 సైకిల్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు దేశం కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మనదే విజయము. ఇచ్చేసండి విషయం కదా, తప్పకుండా మన సైకిల్ గురించి. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని తణుకులో శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సంస్థలు, వ్యక్తులు సమావేశాలు నిర్వహించి చెరిగిపోతున్న చారిత్రక ఆనవాళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ప్రాచీన కట్టడాన్ని సందర్శిస్తే చరిత్రలోకి ప్రయాణించినట్లేనని చరిత్రకారులు అంటారు. భారతదేశం గొప్ప వారసత్వ కట్టడాలకు నిలయం, శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలకు ఆలవాలం, జాతి మూలాలకు సజీవ తార్కాణాలైన ఆ వారసత్వ సంపదలు క్రమంగా సిద్ధమైపోతున్నాయి. కళలు, సంస్కృతికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన మన ప్రాచీన పాలకులు ఆసేతు హిమాచలం ఎన్నో అద్భుత నిర్మాణాలను చేపట్టారు. కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఆ కళాఖండాలను భావితరాలకు భద్రంగా అందించడం మన బాధ్యత. కానీ కేంద్ర రాష్ట్ర పురావస్తుల శాఖ అధీనంలో ఉన్న ఎన్నో ప్రాచీన కట్టడాలు, గుళ్ళు ఇప్పుడు సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయి. వారసత్వ సంపదలను కాపాడుకోవడంలో మనకంటే చాలా చిన్న దేశాలైన కాంబోడియా, నేపాల్, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలు చాలా ముందుంటున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖలు అలసత్వం వీడి ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాలి. అపురూప శిల్పాలను ప్రదర్శనశాలల్లో భద్రపరచాలి. చారిత్రక ప్రాంతాలను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్తమానాన్ని విశ్లేషించుకోవాలన్నా, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నా ముందు మన చరిత్ర ఏమిటో మనకు తెలియాలి. వారసత్వ సంపదలను సంరక్షించుకోవటానికి ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసి రావాలి. అప్పుడే మన ఘన వారసత్వం భావితరాలకు బంగారు కానుకవుతుంది. ఈ సందర్భంగా వేలుపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో గ్రామ బీజేపీ నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్ మాట్లాడుతూ చరిత్రకు ఆధారాలుగా ఉండే పూర్వ కట్టడాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దినోత్సవం అంటే తాతల నుంచి తండ్రికి, తండ్రి నుంచి వచ్చి కొడుకులకు వచ్చి ఆస్తి వారసత్వం కాదు. వారసత్వం అంటే మనకి ఈ ప్రకృతి ద్వారా, ఈ నాగరికత వచ్చిన తర్వాత ఈ పరిపాలకులు, గత పరిపాలకులు వారు నిర్మించిన ఆ సంపదని మనం భావితరాలకి మరి దాన్ని రక్షించి ముందుకు తీసుకెళ్ళడం బాధ్యత ఉంది. ఢిల్లీలో ఎర్రకోట కానీ, బాంబే గేట్ వే ఆఫ్ ఇండియా కానీ, కుతుబ్ మినార్ షా కానీ, హైదరాబాద్లో చార్మినార్ కానీ, ఇవన్నీ కూడా పూర్వం కట్టిన అవి హెరిటేజ్ బిల్డింగ్స్లా ఉన్నాయి. అలాగే బ్రిటిష్ వారి టైంలోకి నిర్మించిన కలెక్టరేట్లు కానీ, తహసీల్దార్ ఆఫీసులు కానీ, రిజిస్టర్ ఆఫీసులు కానీ, ఇవన్నీ కూడా హెరిటేజ్ భవనాలుగా గుర్తించి వారిని, ఇందులో కొన్ని యునెస్కో వారు గుర్తించినవి కూడా ఉన్నాయి. వీటన్నీ కూడా దాని తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ కానీ, వివిధ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మనకి వారసత్వంగా వచ్చిన ప్రజలందరూ సంపద కాబట్టి వీటిని భావితరాల వారికి, ఇప్పుడున్న తరం రక్షించుకుంటూ భావితరాల వారికి ఈ వారసత్వ సంపదని మనం వారికి పరిరక్షించి అందించడం బాధ్యత మన ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం శుద్ధితో పనిచేస్తే అందరికి కూడా మరి భవిష్యత్తు తరాల వారికి ఈ యొక్క వారసత్వ సంపదని మనం అందించేవాళ్ళు అవుతాం. కాబట్టి మీరు అందరూ ఈ సమావేశంలో పెనువర్తి ధనరాజు, ఎడ్లపల్లి నాగేశ్వరరావు, గుత్తుల బాబు, ముళ్లపూడి హరి, ఎమ్మంది కృష్ణలు పాల్గొన్నారు.
తణుకు నియోజకవర్గ బీసీ నాయకులు వద్దాని రామకోటేశ్వరరావు, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు శనివారం మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే సమర్థుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన నష్టాన్ని భర్తీ చేసే శక్తి ఆయనకే ఉందని అందరూ నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తన మిత్రులు అనుచరులు సూచన మేరకు ఎన్డీఏ విజయం కోసం కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వద్దాని వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం పట్టణం 3వ వార్డు వీకర్స్ కాలనీలో శనివారం నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. వేల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి పట్టణంలో మౌలిక వసతులు కల్పించామని అన్నారు. అలాగే మరల అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డిఎఫ్ఐడి అని ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి కొంత ఫండ్ ఇవ్వడం జరిగింది. అది మన రాష్ట్రానికి కొంత అలర్ట్ అయింది. నేను ఆవేళ ఆ డిఎఫ్ఐడి ఫండ్ని రాష్ట్రంలో మిగిలిన పని మున్సిపాలిటీకి వెళ్లకుండా మనం ఇక్కడ ఈ వీకర్స్ కాలనీకి ఒక 3 కోట్లు, కడకట్లకు ఒక 3 కోట్లు, యాగర్ల బిల్లుకు ఒక 3 కోట్లు, మొత్తం 22 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఇవాళ మనం ఈ 3వ వార్డు కానీ 2వ వార్డు కానీ 1వ వార్డుకి సంబంధించిన రోడ్లన్నీ కూడా ఆవేళ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే. రాష్ట్రం అప్పుల ఊబిలో నుంచి బయటపడి అభివృద్ధి చెందాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యపడుతుందని, దీనిని ప్రజలు విశ్వసిస్తున్నారని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ స్పష్టం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మాట్లాడారు. కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధాని అవుతారని, ఆయన సహాయ సహకారాలతో అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీల నాయకులు కార్యకర్తలు గెలిపే ధ్యేయంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వచ్చేది మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే వేళ అప్పులు ఊబిలో కూరిగిపోయిన ఈ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ని గట్టెక్కించాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమన్న సంగతి అందరూ పూర్తిగా గ్రహించారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే మనకి భారతీయ జనతా పార్టీ తరఫున మోడీ గారు ఏదైతే ఈవేళ ప్రధానమంత్రి మళ్ళీ కానున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వినూత్నంగా అనేక కార్యక్రమాల్లో మద్దతు ఇచ్చి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లేలాగా తోడ్పాటు అందిస్తారని. అలాగే ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.